కూకట్పల్లి నియోజకవర్గం 114వ డివిజన్ వసంత నగర్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ హాజరై నందమూరి సుహాసిని మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా టీడీపీ అధ్యక్షులు తిరుమలగిరి జ్యోత్స్నాతో కలిసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారందరూ అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవన్ కుమార్, అట్లూరి దీపక్ చౌదరి, షేక్ సత్తార్, గోపి, ప్రియా, లత పాల్గొన్నారు. ద్వారా హైదరాబాద్ నగర ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద మొత్తంలో మీరు ఓటర్లు ముందుకు రండి. 42, 43, 40% ఓట్లేస్తే అనుకున్న విధంగా ఫలితం రావడం లేదు. కొంత మంచిలోనే ఆ ఫలితం ఉండిపోతుంది. కనుక మొత్తం మంది అందులో పాల్పంచుకున్నట్టయితే అందరి ఆలోచనకు అనుగుణంగా అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. అందరి అనుగుణంగా మేయర్ రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పని భారతదేశంలోనే కార్పొరేషన్ లో అత్యధిక శాతం ఓట్లేసినటువంటి నగరంగా హైదరాబాద్ నగరం రావాలనేదే మా అందరి విజ్ఞప్తి. మీ అందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణటువంటి పేదవాళ్లను, నిజాయితీ పరులను, నీతివంతులను, నిబద్ధున్నటువంటి వాళ్ళను మేము ఎంపిక చేసి ముందు పెట్టినాం. అందుకు ఆశించి విజ్ఞప్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు, టీఆర్ఎస్ పడిచిన హామీల అమలు కొరకు తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాడింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కానీ, ధరల పెరుగుదల గురించి కానీ, మౌలిక సదుపాయాల కల్పన గురించి కానీ, ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ తెలుగే చాటిన వాళ్ళు ఉన్నారు అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే శ్రేణులు కనుక మమ్మల్ని ఆదరిస్తారు. ఒకరిన్నంత మాత్రాన మేమేమి భయపడో వెనుకడే సమస్యలు ఏం లేదు. ప్రజల మధ్యన ఉన్నాం, సగర్వంగా తొలగుతూ తిరుగుతున్నాం. పసుపు జెండా మా గుండెల నిండా నింపుకొని ప్రజల మధ్యన ఉంటున్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ నమ్మకం మాకుంది. సో వాళ్ళ అరాచకం మన కళ్ళ ముందు కనపడుతుంది. సో మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకున్నా, ఎవరికి ఓట్ వేయాలి అని మీరే ఆలోచించుకోండి. టీడీపీ హయాంలో ఎప్పుడూ అభివృద్ధి జరిగింది అండ్ జరుగుతుంది. అండ్ కార్యకర్తలు టీడీపీ జెండాని రెపరెపలాడుతూ తీసుకుని ముందుకెళ్తానే ఉన్నారు. సో ద బేసిస్ ఫర్ టీడీపీ కార్యకర్తలే. నాయకులు ఎన్నో మంది కార్యకర్తలే ఫౌండేషన్ ఫర్ టీడీపీ. సో మీరే మీ ఓటర్స్ బాహాసైల్కే చెప్తున్నాను, సైకిల్ గుర్తుకు ఓటేయండి. మళ్ళీ టీడీపీని అధికారంలో తీసుకొని